నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయముదీరయేత్ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ విదురుడు అనేకమైనటువంటి మంచి విషయాలను ప్రతిపాదించాడు అందులో ఒకటిగా అంటాడు పాడి తప్పకుండా పడయు సొమ్ములకు అపాత్రములకు నీగి పాత్రములకు బెట్టకునికి ఎనగ ఎట్టన రెండు విధముల కీడు తొడరు ధరణీనాథ అంటాడు మనిషి ద్రవ్యాన్ని సంపాదించవలసినదే అనేటటువంటిది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి విషయం డబ్బు సంపాదించవద్దు అని లోకంలో ఎవ్వరూ అనరు డబ్బు సంపాదించవలసిందే కానీ సంపాదించేటటువంటి డబ్బు మాత్రం న్యాయబద్ధమై ఉండాలి ధార్మికంగా సంపాదించినదై ఉండాలి ధార్మికంగా సంపాదించకుండా తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి డబ్బు అనేకమైనటువంటి ప్రమాదములకు హేతువు డబ్బు ఖర్చు పెట్టడం డబ్బు సంపాదించడం ఈ రెండు జీవితంలో అంతర్భాగములైనప్పటికీ ఎలా సంపాదించాము అన్నదానికి దేనికి ఖర్చు పెట్టాము అన్నదానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది సరి అయినటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు సరి అయిన కారణం కాని దానికి వెళ్ళిపోయిందనుకోండి అప్పుడు మనిషి చాలా బాధపడవలసి ఉంటుంది విశేషమైనటువంటి అనారోగ్యం ఏర్పడి ఆ అనారోగ్యం నుంచి బయటికి రావడం కోసం ఒక వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చిందనుకోండి బ్రతికాను అనేటటువంటి సంతోషం ఉన్నా ఎంత డబ్బు నిష్కారణంగా అనారోగ్యం కోసం ఖర్చు పెట్టవలసి వచ్చిందే ఆ డబ్బు ఉంటే నేను ఈ పనులకు వాడుకుని ఉండేవాడిని కదా అని బాధపడవలసి ఉంటుంది అందుకే మనిషి సంపాదించేటప్పుడు తాను తిరిగి అది ఖర్చు పెట్టినప్పుడు తనకి సంతోషం కలిగేదై ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే దానికి ప్రధానమైనటువంటి లక్షణం సంపాదించినది ధార్మికమైనదై ఉండాలి ధార్మికమైన రీతిలో సంపాదించడం చాలా చాలా గొప్ప విషయం అదేమంతా చిన్న విషయం కాదు ఎందుచేత అంటే తనకి అవకాశం ఉన్నప్పటికీ ధర్మాన్ని విడిచిపెడితే సంపాదించగలిగి న్యాయాన్ని విడిచిపెడితే సంపాదించగలిగినటువంటి స్థితిని పొంది ఉన్నవాడై ఉండి కూడా నేను న్యాయాన్ని విడిచిపెట్టను నేను ధర్మాన్ని విడిచిపెట్టను నాకు అలా విడిచిపెట్టడం వల్ల వచ్చేటటువంటి సొమ్ము ఎంత ఎక్కువైనా నాకు అక్కర్లేదు నేను ధర్మమునకు కట్టుబడి నేను న్యాయమునకు కట్టుబడి సంపాదించినది ఏమాత్రమైనా కావచ్చు అది నాకు ప్రధానం అది నా అభ్యున్నతికి కారణం వర్షాలు పడేటటువంటి వేళలో పెట్టినటువంటి విత్తనం తప్పకుండా మొలకెత్తుతుంది మంచి ఋతువులో వర్షాలు లేనప్పుడు తను నాలుగు రోజులు ఊళ్ళో ఉంటాను తను నాలుగు రోజులు ఊళ్ళో ఉండను అన్నప్పుడు పెట్టినటువంటి విత్తనం మొలకెత్తుతుందని కానీ మొలకెత్తిన నీరు చేత పోషింపబడదు కాబట్టి యజమాని ఊళ్ళో ఉంటే ఉంటాడు లేకపోతే లేదు కాబట్టి అది ఖచ్చితంగా మొక్కవుతుంది చెట్టు అవుతుంది అని చెప్పడం ఎలా సాధ్యం కాదో న్యాయాన్ని ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించినటువంటి ద్రవ్యం సద్వినియోగం అవుతుంది అని చెప్పడం కూడా అంతే సాధ్యం కానటువంటి విషయం కానీ సద్బుద్ధితో శ్రద్ధతో శాస్త్రమునందు గౌరవంతో గురువుగారి మీద గౌరవంతో భగవంతుని యొక్క ఉనికి ఎందు విశ్వాసంతో న్యాయధర్మములను విడిచిపెట్టి తాను ఎంత సంపాదించగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ త్రోసిరాదని నాకు న్యాయంగా ధర్మంగా ఎంత వస్తే అంతే చాలని తృప్తిపడి న్యాయధర్మములకు పెద్దపీట వేసి సంపాదించగలిగినటువంటి గుణం ఉండడం చాలా గొప్ప విషయం విదురుడు దాని గురించి మాట్లాడుతున్నాడు పాడి తప్పకుండా పడయ్య సొమ్ములను సొమ్ములకు అపాత్రములకు నీగి ఇంత కష్టపడి సంపాదించావు మంచిదే ధర్మం విడిచిపెట్టలేదు న్యాయం విడిచిపెట్టలేదు కానీ సంపాదించడం ఒక్కటే కాదు సంపాదించిన దాన్ని ఎవరికి ఇస్తున్నావు ఎట్లా ఖర్చు పెడుతున్నావు అది కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం ఎంత ధార్మికంగా సంపాదించినా ఎంత న్యాయంగా సంపాదించినా అందులో త్యాగం ఉన్నా శ్రద్ధ ఉన్నా గౌరవించదగ్గదైనా శలాఘింపదగినటువంటి విధానమైనా అది ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం సరి అయిన రీతిలో ఖర్చు పెట్టలేదు దేనికి ఖర్చు పెట్టాడు అంటే అపాత్రములకు నీగి ఎవరు పాత్రులు కారో అటువంటి వారికి ఇచ్చాడు పాత్రత దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే ఆ వ్యక్తికి ఆ ద్రవ్యం అందినటువంటి కారణం చేత అతను దేనికి ఉపయోగించబోతున్నాడు అన్నదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది మన దగ్గర ఉన్నది కదా అని ఖర్చు పెట్టడం గొప్ప కాదు మన దగ్గర ఉన్నది మనం ఖర్చు పెట్టినప్పుడు అవతలవాడి యొక్క అవసరం తీరాలి అవసరము అంటే ఆయన అనుకున్నవన్నీ అవసరాలు కావు ఆయన అనుకున్నవి ఆయన మనం ఇచ్చిన ద్రవ్యంతో అవసరమనుకుని ఆయన చేసే పనులు ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసేవి సమాజాన్ని భ్రష్టు పట్టించేవి ఆయన కుటుంబం చితికిపోయేటట్టు చేసేవి దొరల్వాట్ల వంటి వాటిని ప్రోత్సహించేది అయితే ఆయన అవసరం అనుకున్నాడు కాబట్టి నేను ఇచ్చానండి నా తప్పేమిటంటే కుదరదు అది ఖచ్చితంగా అవతలవాడి యొక్క అవసరమును తీర్చగలిగినది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన జీవితమును నిలబెట్టగలిగినదై ఉండాలి అది అమరిన కారణం చేత ఆయన జీవితంలో వృద్ధిలోకి రావడానికి అవకాశం కలగాలి కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి చాలా గొప్ప విషయం లేనివాడు ఒక నెల్లాళ్ళు తినడానికి గ్రాసం ఇచ్చారనుకోండి గొప్ప విషయం ఒక వ్యక్తి చదువుకోవడానికి ద్రవ్యాన్ని మీరు ఖర్చు పెట్టారనుకోండి చాలా గొప్ప విషయం ఒక విష్ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు సొమ్ము సరిపోలేదు అప్పుడు సహాయం చేశారు చాలా గొప్ప విషయం ఒక పిల్లకి పెళ్ళి కావలసి ఉంది ఆ పిల్ల పెళ్లికి తగినంత ద్రవ్యం లేదు సహాయం చేశారు మంచి విషయం ఒక వ్యక్తి ఉపనయనం చేసుకుంటున్నాడు ఆ వ్యక్తికి సహాయం చేశారు మంచి విషయం ఇటువంటి కారణాలకి చేసినవి ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనిషి వృద్ధిలోకి రావడానికి కారణములు అటువంటి అవసరాలకి ఇవ్వడం శ్లాఘించదగ్గ విషయం దాని వలన వ్యక్తి బాగుపడతాడు వ్యక్తి ఆ ద్రవ్యం ద్వారా తన అవసరాన్ని తీర్చుకున్న తర్వాత అటువంటి అవసరం ఉన్న వాళ్ళని తాను ఆదుకోవడం ఎంత అవసరమో అట్లా ఆదుకున్నప్పుడు వాళ్ళు జీవితంలో ఎంత స్థిరపడి వృద్ధిలోకి వస్తారో తెలుసుకుని అనుభవాన్ని పొందుతాడు కాబట్టి వేరొక రోజున ఆయన స్థిరపడిన తరువాత ఆయన సంపాదించిన తర్వాత ఆయన మళ్ళీ పది మందికి ఉపయోగపడడానికి అది కారణమవుతుంది అంతేకాని మన దగ్గర ఉన్నది కదా అని అవతల వ్యక్తి ఏం చెప్తే అది నమ్మి ఇచ్చేయడం విచారణ చెయ్యకుండా ఇచ్చేయడం అతని అవసరానికి అది అందుతోందో లేదో చూడకుండా ఇవ్వడం అది నిజంగా అవసరమేనా విచారించకపోవడం ఇటువంటివి ప్రమాద హేతువులు అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ఎవరు పాత్రులైన వాళ్ళో వాళ్ళకందాలి ఆ పాత్రతని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఈ పాత్రత నిర్ణయించి ఇవ్వడానికి లక్ష్మీ కటాక్షం ఒక్కటి సరిపోదు సరస్వతీ కటాక్షం కూడా ఉండాలి అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఒక శ్లోకంలో చాలా చాలా ప్రధానమైన విషయాన్ని ఒక దాన్ని ప్రస్తావన చేస్తారు సరస్వత్యా లక్ష్మ్య సహరి పత్న్యో విహరతే అంటారు ఆ విధిహరి సపత్నో విహరతే అంటారు సరస్వత్యా లక్ష్మ్యా సరస్వతీదేవి బ్రహ్మగారి యొక్క పత్ని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు కామాక్షి పరదేవతని సేవించినటువంటి వ్యక్తికి సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే ఆ సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము రెండు అందుతాయి అటువంటి వ్యక్తికి కానీ ఇందులో ఆయన ముందు లక్ష్మీ కటాక్షాన్ని చెప్పలేదు ముందు సరస్వతీ కటాక్షాన్ని చెప్పారు ఎందుకు చెప్పారు అంటే సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు రెండు అది ఒక్కొక్కసారి పతనహేతు ఎందుకని అంటే తన దగ్గర ఎంతుందో తెలియదు తను దేనికి ఖర్చు పెడుతున్నాడో తెలియదు ఎంత ద్రవ్యం ఇచ్చారని చెప్పారో అది నిజమో అబద్ధమో తెలియదు అక్కడ వేసిన అంకెలు ఎంతో తెలియదు తను సంతకం పెట్టలేడు వేలిబుద్ర వేస్తున్నాడు నిజంగా అంతే ఇచ్చారా తనకింకా మిగిలింది ఇంత ఉందా ఏమీ తెలియదు కాబట్టి భయం సరస్వతి ఇక్కడ అక్షం లేదు కాబట్టి రెండు ఇచ్చేటప్పుడు ఒకరికి పాత్రతని నిర్ణయించలేడు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తున్నానా అన్నది నిర్ణయించడానికి తగినంత సరస్వతీ కటాక్షం లేదు కాబట్టి చటుక్కున జాలిపడి ఆర్ద్రతతో కూడిన మనసు కలిగినటువంటి వాడై అవతల వ్యక్తి చెప్పినటువంటి మాటలు నమ్మి అది నిజంగా సమాజశ్రేయస్సుకో దేనికో పనికొస్తుందనేటటువంటి భ్రాంతిలో సహాయం చేశాడనుకోండి అది వ్యక్తిని సమాజాన్ని కూడా పట్టించిందనుకోండి అప్పుడు అతను అటువంటి పాపమునకు కారణం అయ్యాడు కదా అందుకే సరస్వతీ కటాక్షమున్న లక్ష్మీ కటాక్షం వ్యక్తి అభ్యున్నతికి సమాజ అభ్యున్నతికి కూడా కారణమవుతుంది అందుకు శంకరాచార్యుల వారు ముందు సరస్వతీదేవి పేరు చెప్పి తర్వాత లక్ష్మీదేవి పేరు చెప్పారు అంటే సరస్వతీ కటాక్షముతో కూడిన లక్ష్మీ కటాక్షము చాలా మనకి భద్రతనిస్తుంది సుమా అన్నది అందులో సారాంశం అయినప్పుడు పాడి తప్పకుండా బడయు సొమ్ములకు నపాత్రములకు నీగి చాలా కష్టపడి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని అపాత్రులైనటువంటి వాళ్ళకి ఇచ్చి పాత్రములకు పెట్టకునికి అనగా ఎవరికి అది అందాలో వాడికి ఇవ్వలేదు ఎవడికి ఇవ్వకూడదో వాడికి ఇచ్చాడు ఇప్పుడు సంపాదించడం వరకు న్యాయంగా సంపాదించాడు ధార్మికంగా సంపాదించాడు ఉపయోగం ఏముంది దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు రెండు దోషాలు వచ్చాయి ఏ సర్వసాధారణంగా దోషాలంటే ఏం చెప్తారు సంపాదించేటప్పుడు న్యాయంగా సంపాదించలేదు ఖర్చు పెట్టేటప్పుడు న్యాయానికి ఖర్చు పెట్టలేదు అనాలి కానీ విదురుడు ఒక మౌలిక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు నువ్వు ఎంత న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించినా ఖర్చు పెట్టేటప్పుడు రెండు దోషాలు రాకూడదు ఏమిటవి అంటే ఎవరు పాత్రులైన వాళ్ళో ఎవరు ఆ ద్రవ్యము యొక్క సహాయమును పొందడానికి అర్హత కలిగిన వారో అటువంటి వారికి అది అందకుండా ఉండడం అది మొదటి దోషం రెండవది ఎవరికి అటువంటి సహకారం అందకూడదో వారందరికీ అందడం అది రెండో దోషం పాత్రములకు పెట్టకునికి ఎవరు పాత్రత కలిగిన వాళ్ళో వాళ్ళకి ఇవ్వలేదు అపాత్రములకి ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదో వాళ్ళందరికీ ఇచ్చారు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ ద్రవ్యము నిరుపయోగం అయిపోతుంది లేదా అది అన్యథా ప్రయోజనాల కొరకు ఖర్చు పెట్టబడుతుంది వాడు దాన్ని సక్రమమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టలేదనుకోండి అప్పుడు అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది కదా అది ఆ వ్యక్తిపతనానికి కారణమవుతుంది వ్యక్తిపతనమైపోయిన కారణం చేత అది అంటు వ్యాధిలా అంటుకొని మిల్లిమిల్లిగా మెల్లిమెల్లిగా ఒకరిని చూసి ఒకరు బలహీన మనస్తత్వం ఉన్నవారు అటువంటి దురభ్యాసాలకి అలవాటు పడితే సమాజమే పతనమవుతుంది అట్లా జరగకుండా ఉండాలి అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించడం ఒక్కటే కాదు ఖర్చు పెట్టడం కూడా ప్రధానం అందుకే పూర్వం ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలి అంటే దోషం రాకుండా ఉండాలి అన్నప్పుడు ప్రధానంగా చెయ్యవలసినటువంటి దానములుగా రెండు దానములనే తీసుకునేవారు ఒకటి అన్నదానం కడుపు నిండిపోయిన తర్వాత ఇంకెవడూ తినడం ఎన్ని పూటలైనా వచ్చి తినవు పర్వాలేదు కానీ బొచ్చి కూర్చుంటే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాం రెండు విద్యాదానం నువ్వు చదువుకో నువ్వు చదువుకోవడానికి ఎంత ద్రవ్యం అవసరమో అది మేమే చెల్లించేస్తాం చెల్లించేసి నిన్ను చదివిస్తాం నువ్వు చదువుకునే వృద్ధిలోకి రా పుస్తకాలు కొనిస్తాం నీకు కావలసిన కళాలు మొదలైన సంబారాలు కొనిస్తాం నువ్వు ఏ శ్రేణి పొందుతున్నావు ఎంత బాగా చదువుకుంటున్నావు ఇవి మేము కనుక్కుంటూ ఉంటాం నువ్వు వృద్ధిలోకి వస్తుంటే చదివిస్తాం నువ్వు అట్లా కాకుండా అశ్రద్ధగా ఉన్నావని మాకు తెలిస్తే మేము ఇక కట్టడం మానేస్తాం ఆ వ్యక్తి శ్రద్ధతో చదువుకుని వృద్ధిలోకి వచ్చిన తర్వాత వటవృక్షమై అతను కూడా పది మంది ఊంచుకోవడానికి కారణమవుతాడు మంచి అవసరాలు మంచి కారణాలు ఎంచుకొని అటువంటి అవసరాలకి అటువంటి కారణాలకి ఖర్చు పెట్టడం గొప్ప విషయం నేను అనేక ప్రవచనంలో దీని గురించి ప్రస్తావన చేశాను ఎందుచేత అంటే ఒకసారి నేను ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా ఈ నాకు కలిగినటువంటి ఒక వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడితే ఆ తర్వాత నాకు ఎందరో ఉత్తరాలు రాశారు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా ఒక చిన్న పిల్లకి అంత మంచి ఆలోచన వచ్చినందుకు ఆమెని అభినందించవలసిందే అని ఒకప్పుడు నా దగ్గరికి ఇంకా గట్టిగా ఎంతో పెద్ద పిల్ల కూడా కాదు ఇంజనీరింగ్ చదువుకుంటున్నటువంటి ఒక పిల్ల వచ్చింది వచ్చి నేను నాకు తోచినంత సమాజ సేవ చేస్తాను అంది ఏమిటి చేస్తావు నువ్వు సమాజ సేవ అన్నాను ఒకటి నేను ప్రభుత్వ వైద్యశాలలో కూర్చుంటాను అక్కడికి నిరక్షరాస్యులైన వాళ్ళు వస్తారు వాళ్ళకి అసలు ఏ కాగితం ముందు నింపాలి నింపి ఎక్కడివ్వాలి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఫలానా విభాగంలోకి వెళ్ళు ఏదో నరములకు సంబంధించిన వ్యాధికి ఫలానా విభాగానికి వెళ్ళు ఎముక విరిగిపోతే ఫలానా విభాగానికి వెళ్ళు అంటే వాళ్ళకి ఆ ఉన్నటువంటి ఫలకాన్ని చదువుకుని ఆ విభాగం దగ్గరికి వెళ్ళడం కూడా రాదు అటువంటి వాళ్ళకి నేను దగ్గిరుండి వ్రాసి తీసుకెళ్ళి అన్నీ చేసి పెడతాను ఇంకేం చేస్తా ఉన్నాను మా నాన్నగారు ప్రతీ నెల నాకు కొంత డబ్బు ఇస్తారు వ్యక్తిగత అవసరాలకు వాడుకోమని నేను అందులో మిగిలిన ద్రవ్యాన్ని అవసరాన్ని గుర్తించి ఉపకారం చేస్తానని అక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఎలా గుర్తిస్తావు అని అడిగాను అది పెద్ద కష్టం ఏముందండి ఒక మందుల షాప్ దగ్గరికి వెళ్ళి నిలిచుంటాను ఆ మందుల కొట్టు దగ్గర నిలబడితే ఒకప్పుడు ఒక తోపుడు బండి పట్టి లాక్కునేటటువంటి వ్యక్తి వచ్చాడు వేసవికాలం అతనికి ఈ బాహు మూలంలో పెద్ద సగ్గడ్డ వేసింది అతను చెయ్యి ఇలా దగ్గరగా పెట్టి బండి లాగలేకపోతున్నాడు దాని పోటుకి ఎర్రగా తట్టు కట్టింది కొద్దిగా జ్వరం కూడా ఉంది అతను కష్టపడి బండి లాగుతున్నాడు అతను ఏదో వైద్యుడు వ్రాసినటువంటి మందుల చీటీ ఒకటి పట్టుకొచ్చి ఆ మందుల కొట్లో ఇచ్చి తలపాగా విప్పి దుదురు తుడుచుకుని ఈ మందులు ఇమ్మన్నాడు ఇవి మూడు రోజులకి రాశారా నీకు ఇంత అవుతుంది అన్నాడు ఆ మందుల దుకాణంలో ఉన్న వ్యక్తి ఈ తోపుడు బండిలాగే ఆయన కాసేపు ఆలోచించి ఒక రోజుకైతే అంత అవుతుంది అని అడిగాడు అతను ఏదో చెప్పాడు ఒక రోజుకి బండి చాలని చెప్పి అతను ఒక రోజుకే కొనుక్కుంటున్నాడు ఈ పిల్ల అడిగింది అతన్ని ఏమి బాబు ఒక్కరోజుకే కొనుక్కుంటున్నావు అవి మూడు రోజులు వేసుకోవాలని కదా నీకు వైద్యుడు ఇచ్చింది అని మూడు రోజులకి కొనడానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా అందుకని ముందు ఒక రోజు కొనుక్కుంటున్నాను రేపటికి ఏమైనా ఉంటే చూస్తాను అన్నాడు వెంటనే ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంతో ఆ రెండు రోజులకి కూడా కొని ఇచ్చేసాను ఇంకంతకన్నా పాత్రత పరిశీలించడానికి అవసరమేముందండి అంది నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఆ పిల్ల పరిణితికి నిజంగా అవతల వారి యొక్క అవసరాన్ని గుర్తించి ఖర్చు పెట్టినది ఎంత సంతోషంగా ఉంటుంది అంత కష్టపడే వ్యక్తి అతను మూడు రోజులు వేసుకుని ఆ నిప్పి తగ్గి ఆరోగ్యం పొందాడు అనుకోండి ఆ పిల్ల గుర్తొచ్చినప్పుడల్లా అతను ఎంత సంతోషిస్తాడు అతని సంతోషం ఆ పిల్లకి ఆశీర్వచనం కాదా ఎంత పాత్రత నిరిగి ఎంత అద్భుతమైనటువంటి దానం చేసింది న్యాయంగా ధర్మంగా సంపాదించడం కాదు పాత్రులైన వాళ్ళకి ఇస్తున్నావా అన్నది చూసుకోవాలి అపాత్రులైన వాళ్ళకి అందట్లేదు కదా అది కూడా చూసుకోవాలి ఈ రెండూ చూసుకోకపోతే నువ్వు ఖర్చు పెట్టిన దాని వలన సమాజమునకు ఇబ్బంది కలగచ్చు ఈ రెండూ నువ్వు చూసుకోవాలి ధృతరాష్ట్రుడు చేస్తున్నటువంటి దోషం అదే కథాపరంగా చూస్తే ఆయనకి రాజ్యం వచ్చిన విధానం న్యాయబద్ధము ధర్మబద్ధము అయ్యుండి ఉండవచ్చు కానీ ఆయన ఆ రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వాలి పాండురాజు గారి యొక్క రాజ్య భాగాన్ని పాండవులకు ఇచ్చేయాలి అది ఇవ్వడానికి సిద్ధంగా లేడు కానీ అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అపాత్రులైనటువంటి దుర్యోధనాదులకు కట్టబెట్టాలనుకుంటున్నాడు అది ఎంత ప్రమాద హేతు ఇటువంటి విధానాలే ప్రజలందరూ కూడా నేర్చుకోవడం మొదలు పెడితే దానికి ధర్మము అనేటటువంటి రంగు పూసే ప్రయత్నం చేస్తే ప్రజలలో కూడా అటువంటి వాదనలే ప్రబలితే చేసినటువంటి ప్రతి పని ధర్మమే అని దానికో రంగేసి వేసి మాట్లాడడం అలవాటైపోతే అది ఎంత ప్రమాదాలకు వెళ్ళిపోతాయి అందుకే కథాపరంగా ధృతరాష్ట్రుడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే కథాపరంగా అంటే అప్పుడున్న సన్నివేశపరంగా అని కానీ అది ఒక్క సన్నివేశంలో ధృతరాష్ట్రుడికి అన్వయం కాదు ఎప్పటికీ ఎవరికైనా అన్వయమే అంత సారవంతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు కాబట్టి పాడి తప్పకుండా బడయు సొమ్ములను అపాత్రములకు నీగి పాత్రములకు పెట్టకునికి అనగా ఇట్టన రెండు విధముల కీడుదొడరు ధరణీనాథా అట్లాంటి పని చేస్తే పాత్రులకు ఇవ్వకుండా అపాత్రులకు ఇస్తే రెండు రకములైనటువంటి హాని జరుగుతుంది కాబట్టి ధరణీనాథ ఓ రాజా ధృతరాష్ట్ర మహారాజా ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడం సుమా అని ప్రబోధం చేశాడు అది ధృతరాష్ట్రుడే కాదు అందరం కూడా తెలుసుకొని పాటించవలసినటువంటి మంచి విషయం అట్లాగే తర్వాత అంటాడు తగిన వేషంబు తను దాన పొగడుకొనమి నొచ్చియును కీడు వలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి కొప్పు చేయు అంటాడు ఇది నిజంగా చాలా చాలా సారవంతమైనటువంటి విషయం ఇందులో అంటాడు మనిషికి నడవడియే ప్రధానమై ఉంటుంది ఎన్ని చదువుకున్నాడు ఎన్ని విషయాలు తెలుసు ఎన్ని ప్రబోధం చేస్తూ ఉంటాడు ఇవన్నీ కాదు చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇదివాసుచిం కులీనం అకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచింవా ఇదివా శుచిం అంటాడు రాముడు రామాయణంలో నువ్వు ఎక్కడ పుట్టావు ఎవరికి పుట్టావు ఎంత ధనం ఉన్నవాడివి ఇవన్నీ వద్దు నీ ప్రవర్తన ఎటువంటిది నాకు చెప్పు చాలు దాన్ని బట్టి చెప్తానంటాడు ఒక మనిషి నడవడి చెప్తుంది నడవడి అంటే ఆచరణ మనం ఏది ఆచరించామన్నది మనకి ఎన్ని తెలుసు అన్నది కాదు మనం ఎంత ఆచరించామో అన్నదానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రాధాన్యత లేకపోవడం అన్నది ఉండదు నిజానికి ఏది ఆచరించామో అది ఏ ధర్మం ఆచార ప్రభవో ధర్మ అని కదా ఆచారము నుండే ధర్మము ఆచరించకుండా నాకు అన్నీ తెలుసండి కానీ ఆచరించినది ఏదీ లేదండి ధర్మాత్ముడు కాడు తనకి ఏది తెలుసో అది ఆచరించాడు ఆయన ధర్మాత్ముడు కాబట్టి అంటాడు ఆచరించడం అనేటటువంటి దాంట్లో తగిన వేషంబు ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో ఎటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలో ఎటువంటి ఆహార్యముతో ఉండాలో అటువంటి ఆహార్యముతో వస్త్రముతో ఉండడం అది ఆ చేస్తున్నటువంటి వ్యాపకానికి నిండుతనాన్ని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది తగిన వేషంతో ఉండాలి ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం ఉన్నది అమ్మవారేం మనకి తక్కువ చేయలేదు అని ఏమిటి చిరిగిపోని బట్టలు కట్టుకోవడం చాలా ఉంది కానీ ఏం ప్రయోజనం ఒంటి మీద ఎక్కడ చూసినా చిరిగిపోయినటువంటి బట్టలు లోపల నుంచి ఒళ్ళు కనపడేటట్టుగా చిరిగిపోయి మోకాళ్ళ మీద చిరిగిపోయి మోకాళ్ళ కింద బట్ట చిరిగిపోయి అట్లా చిరిగిపోయినటువంటి బట్టల్ని కట్టుకోవడం లోకంలో ఏం చేస్తారు చిరిగిపోయిన బట్ట వదిలేస్తారు ఎవరు చిరిగిపోయిన కట్టు బట్ట కట్టుకుంటాడు పాపం ఇంకొక బట్ట కొనుక్కోలేనంత దారిద్ర్యంలో ఉంటే ఆయన కట్టుకున్నాడేమో అప్పుడు మనం తప్పు పట్టడానికి కూడా ఏమి ఉండదు కానీ అన్నీ ఉండి లక్ష్మీ కటాక్షం ఉండి చిరిగిపోయిన బట్టలు కట్టుకుని అది ఆనందం అనుకుంటే ఏమనాలప్పుడు అంటే ఆ వేషధారణ చూడగానే ఎవరికైనా అదేమిటి అన్ని చోట్ల చిరిగిపోయింది చిరిగిపోయిందా చిబ్బుకున్న బట్ట కట్టుకున్నారా అని అనుమానం వచ్చి అందరూ ఆ చిరుగుల వైపు చూస్తుంటే అది ఆనంద కారణం కాకూడదు కదూ సహజంగా తగిన వేషంబు ఎటువంటి వేషం ఎవరు ధరించాలో వాళ్ళు ధరించాలి ప్రాథమికంగా అక్కడ మొదలు పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం ఉంటుంది లోకంలో ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి ఆయన చాలా గొప్ప చదువు చదువుకున్నాడు ఆయనకి బొటన వేలు మీద పుట్టినటువంటి గోరు చుట్టుని కొయడం పెద్ద విషయమేం కాదు కానీ ఆయన ఎంత మర్యాద పాటిస్తారు ఆయన ఒక చిన్న శస్త్రచికిత్స చెయ్యాలన్నా తాను వాహనంలో చెమట పట్టకుండా వచ్చిన ఆ బట్టలు విప్పేసి చేతులు శుభ్రంగా కడుక్కొని వేరు రకమైనటువంటి బట్టలు వేసుకుని ఆఖరికి తలకి కూడా వేరు రకమైనటువంటి టోపీ ధరించి అప్పుడు వచ్చి రోగికి కనపడేటప్పటికీ ఎంతో ఊరట ఏదో తెలియని ఊరట ఎందుకని అంటే వృత్తి పట్ల నిబద్ధతని తెలియచేస్తుంది ఆ వృత్తి పట్ల నిబద్ధత నేను ఇట్లా దీనికి నిబద్ధతతో ఉన్నవాడిని నేను ఒక రోగిని చూసేటప్పుడు నాకు ఇక దేనితో సంబంధం లేదు ఎందుకని అక్కడ భార్య ఉంది పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అందరినీ వదిలిపెట్టేసి తాను వస్తాడో తిరిగి రాడో కూడా తెలియదు ఏ గుండెకో శస్త్రచికిత్స జరుగుతోంది ఆ చక్రాల బల్ల మీద పడుకొని శస్త్రచికిత్స చేసేటటువంటి గదిలోకి తీసుకెళ్ళిపోతుంటే కనుకొలుకుల వెంట నీరు కారుతుండగా ఆఖరిసారి వాళ్ళందరినీ ఉండగా ఆ వ్యక్తి పొందే ఉద్వేగం ఎలా ఉంటుంది ఏ ధైర్యంతో వెళ్ళిపోతున్నాడు అంతకుముందు ఆ వైద్యుడిని ఆయన చూడలేదు కానీ ఆయన పరమేశ్వరుడు ఆయన నన్ను కాపాడతాడు ఆయనకి తెల్లటి వాళ్ళంటే ఇష్టం లేకపోతే నల్లటి వాళ్ళంటే ఇష్టం పొడుగు వాళ్ళంటే ఇష్టం పొట్టిగా ఉన్నవాళ్ళంటే ఇష్టం లావుగా ఉన్నవాళ్ళంటే ఇష్టం సన్నగా ఉన్నవాళ్ళంటే ఇష్టం ఇవేవీ లేవు భగవంతుడు ఎట్లా రాగద్వేషములకు అతీతుడు ఆయన కూడా రాగద్వేషములకు అతీతుడు అని తన తెలివి విడిచిపెట్టడానికి సిద్ధపడిపోతాడు తాత్కాలికంగా స్పృహ తప్పిపోవడానికి సిద్ధపడుతున్నాడంటే తననే కోసేస్తున్న అంత నమ్మకంతో శరీరాన్ని వైద్యుడికి అప్పజెప్పేస్తున్నాడు అప్ప చెప్పేస్తున్నాడు అంటే యువతల రోగికి ఎంత విశ్వాసమో నా వృత్తి పట్ల నాకు అంత విశ్వాసము అంత నిబద్ధత నేను కూడా అంతే ఏది ఏమైపోయినా నాకు ఇక్కడ ఏ రాగద్వేషములు లేవు ఒకసారి నేను శస్త్రచికిత్స మొదలు పెడితే అతను బ్రతకవలసినది ఒక ఈశ్వరుడు ఎంత కారుణ్యమూర్తో అంత కారుణ్యంతో ఉంటాను అంత జాగ్రత్తగా చేస్తాను తప్ప ఇంకొకలా ఉండదు నా నిబద్ధతకి గుర్తు నేను వేసుకున్న బట్ట నేను ఇంతకన్నా ఇంకొకలా బట్ట వేసుకున్నా చెయ్యగలను కానీ వేసుకోను ఇలాగే వచ్చాను అంటే ఒక వేషం ఒక నిబద్ధతకి సూచన ఎంతోమంది ఉండవచ్చు కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక రక్షక భటుడు అనుకోండి ఎంత ఊరట మనస్సుకి ఆయన ఎంత అది కష్టమైన ఎంత గ్రీష్మతువు కానివ్వండి ఎంత వేడి కానివ్వండి ఆయన ఆ నాలుగు వీధుల కూడలలో నిలబడి ఆ పాదరక్షలు బిగించి కట్టుకోవడంలో చెమట పట్టేస్తున్న పైన శిరస్నానం పెట్టుకొని ఒక రంగు బట్టలే కట్టుకొని ఆయన అదేగా నిలబడి నాలుగు వేపులా వస్తున్నటువంటి వాహనములను నియంత్రిస్తుంటే ఒకే రకమైన బట్టలు కట్టుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఆయన దుస్తుల వంక చూడగానే ఒక గౌరవం ఒక మర్యాద ఆయన ఆగండి అని ఒక చిన్న సంకేతాన్ని చూపిస్తే రాగద్వేషాలకి లోను కాగా నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అంత వాణ్ణి నేనాగడం ఏమిటి అంటారా ఇందుకంత కష్టపడుతున్నాడు ఆయన అందరూ క్షేమంగా ఇల్లు చేరాలని కాబట్టి ఆగాలి అని ఆగిపోతామా లేదా ఎందుకని ఒక్కసారి దుస్తుల వంక చూడగానే ఓ ఆయన అంత పవిత్రమైనటువంటి కర్తవ్య నిర్వహణలో ఉన్నాడు మనం ఆయన ఆజ్ఞ పాటించాలి అంతేగాని ఆయన జీతం కన్నా మన జీతం ఎక్కువ ఆయన ఆస్తి కన్నా మన ఆస్తి ఎక్కువ ఆయన చదువు కన్నా మన చదువు ఎక్కువ ఆయన ఉద్యోగం కన్నా మన ఉద్యోగం పెద్దదా ఆయన ఆగండండం ఏమిటి నేను ఆగడం ఏమిటి అని ఎవడైనా ఆ లోకంలో తలకాయ ఉన్నవాడు ఎవడో అటువంటి ఆలోచన చేయడు ఆగండి అనగానే ఆగిపోతాడు అది మర్యాద పైగా అలా ఆగడంలో ఒక సంతోషం నేను ఒక పౌరుడిగా సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను నేను నియమాన్ని పాటిస్తున్నానని ఒక సంతోషం ఒక రాజు ఒక వేషం ఒక మంత్రి ఒక వేషం ఒక పవిత్రమైనటువంటి పని చేసేటటువంటి వ్యక్తి ఏదో ఆయన పూజ చేయిస్తున్నారు ఒక వేషం ఇంట్లో ఉన్నప్పుడే మనమే ఎన్ని వేషాలు ఒక పూజ చేసుకుంటున్నాం ఒక రకంగా దుస్తులు ధరిస్తాం ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నాం ఒక రకంగా ధరిస్తాం పడుకుంటున్నాం ఒక రకంగా ధరిస్తాం అటువంటప్పుడు ఎవరు ఎటువంటి ఆహార్యంతో ఉండాలో ఎటువంటి దుస్తులతో ఉండాలో ఎటువంటి వేషంతో ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు కొత్తగా రాజ్యసభకి వెళ్ళాడు ఒక పిల్లవాడు తండ్రితో కలిసి ముందు మంత్రిగారు వచ్చారు చూసి ఆయనేనా రాజుగారు అన్నాడు కాదు కాదు రాజుగారు కాదు సేనాపతి వచ్చాడు ఆయన రాజు కాదు 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 ఏదో దండనాథుడు వచ్చాడు ఆయన కాదు కాదు నిజంగా మహారాజు గారు వచ్చారు ఆ పిల్లవాడు అడగలేదు తెలిసిపోయింది చూడగానే ఆయనే మహారాజా వారని ఎందుకని ఆ వేషం అలా ఉంటుంది వేషానికి అంటే కట్టుకున్న బట్టకి గౌరవం లేదనుకోకూడదు కట్టుకున్న బట్టకి ఎంతో గౌరవం ఉంటుంది మీరు ఎలా కట్టుకున్నారు ఏ రకంగా కట్టుకున్నారు అన్నది కూడా గౌరవం రెండు ఆత్మస్థైర్యాన్ని చేస్తున్న పని మీద అంకిత భావాన్ని ఏర్పాటు చేస్తుంది అందుకని తగిన వేషంబు తను తాను పొగడు కొనమి ఎప్పుడూ కూడా అందరిలోనూ ఏదో ఒక సుగుణాన్ని చూస్తూ ఉండడం ఎవరి పేరు చెప్పండి ఆయన అండి చాలా బాగా మహానుభావులు ఎంత మంచి గుణం ఉందనుకుంటున్నారు అని ఏదో ఒక మంచి గుణం గురించి మాట్లాడుతున్నాడు అది తన దగ్గరకు వచ్చిందనుకోండి నవి నవ్వి ఊరుకోడు అంతేకాని ఇరవై నాలుగు గంటలు నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి నేను వచ్చేసాను ఇది చేశాను అని తనని తాను పొగుడుకోకుండా ఉండగలగడం ఆత్మస్థుతి పరనింద ప్రమాదకరమైనటువంటి లక్షణాలు పైగా మహాభారతంలో ఒకచోట కృష్ణపరమాత్మ ధర్మరాజు గారితో అన్వయం చేయిస్తాడు కూడా తనను తాను పొగుడుకోవడం అంటే తను మరణించడంతో సమానం అందుకని తనను తాను ఎప్పుడూ పొగుడుకోకూడదు అలా పొగుడుకోకుండా ఉండేటటువంటి మంచి లక్షణం ఉండడం నొచ్చియును కీడు వలుకమి ఎంత మనసు కష్టపడనివ్వండి అవతల వాళ్ళకి కీడు కలగాలి అనేటటువంటి మాట అనకుండా ఉండగలగడం వాళ్ళు పాడైపోవాలి అనకుండా ఉండగలగడం ఎందుకని తను అంత బాధపడుతున్నాడు వాళ్ళకి ఆ బాధ కలగాలని తాను ఎందుకనాలి తన బాధకి ఒకవేళ అవతల వాళ్ళు కారణమైతే వాళ్ళది తెలుసుకుని ఇక పైన ఎప్పుడూ అట్లా ఉండకుండా స్నేహభావంతో ఉండాలని కోరుకో అది ఉదాత్తత అంతేకాని అవతల వాళ్ళకి బాధ రావాలని మాత్రం కోరవద్దు కాబట్టి నొచ్చిను కీడు వలుకమి ఇచ్చి వగవకునికి ఒకరికి ఒకటి ఇచ్చామనుకోండి ఏదో సహాయం చేశాం ఎవరికో ఏదో ఇచ్చాం ఇచ్చిన దగ్గర నుంచి అయ్యో పర్వాలేదంటారా ఇచ్చాను అనవసరంగా ఇచ్చానంటారా ఎక్కువ ఇచ్చానంటారా అంత అక్కర్లేదంటారా ఇంత ఇస్తే సరిపోయేదంటారా అని ఇంకా అదే పనిగా దాని గురించి ఆలోచించకూడదు ఎందుకని అంటే ద్వైపం అని చెప్పి ఓ లక్షణం ఉంటుంది ప్రపంచంలో ఏ ప్రాణి కూడా చేతితో తీసి నోటితో పెట్టుకునేటటువంటి అధికారం అన్నీ పొంది ఉండవు కొన్ని ప్రాణులకే అధికారం ఒక ఏనుగు ఉందనుకోండి తిన్నగా వెళ్ళి నోటితో పట్టుకుని తినదు ముందు తొండంతో పట్టుకుని తొండం దానికి చెయ్యి తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది కోతి ఉందనుకోండి పట్టుకుని చేత్తోటి నోట్లో పెట్టుకుంటుంది మనిషి ఉన్నాడు అనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు అంటే తను లోపలికి తీసుకోవాలి అంటే రెండంచెలు ఒకరికి ఇచ్చేయాలనుకోండి ఒకటే అంచె ఇలా ఇచ్చేయడమే రెండంచెలు ఉండవు నువ్వు ఇచ్చింది ఏదో అది నీ అభ్యున్నతికి కారణం నువ్వు తినేసింది ఏదో అది నువ్వు పుచ్చేసుకున్నదేదో అది నిజానికి ఇచ్చినదంత గొప్పదేం కాదు అందుకే పుచ్చుకుంటే రెండంచెలు ఇస్తే ఒకటే అంచ అవి ఉత్తమ సంస్కృతి కలిగినటువంటి ప్రాణులని గుర్తు అందుకే మనుష్యుడు అంత గొప్ప సంస్కారవంతుడు అన్ని ప్రాణులలోకి మనుష్యుడు గొప్పవాడు అంటారు ఎందుకంటే ఇచ్చేటప్పుడు అలా ఇవ్వడం పుచ్చుకునేటప్పుడు ఆలోచించి పుచ్చుకోవడం అయినప్పుడు ఒకరికి ఇచ్చావు అంతే వదిలిపెట్టేసే ఇంక అక్కడతోటి అంతేకాని ఇచ్చినది తక్కువ దాని గురించి ఇక అదే పనిగా ఆలోచన చేస్తూ ఉండడమే ఆలోచన చేస్తూ ఉండడం పైగా ఇచ్చిన దానికి వాడు కృతజ్ఞుడయ్యి ఉండాలని కనపడ్డప్పుడల్లా అవి గుర్తు చేస్తూ ఉండాలని మీరు ఇలా నాకు సహాయం చేశారని కోరుకోవాలని కోరుకుంటూ ఉండడం వాళ్ళు చెప్పలేదని బాధపడుతూ ఉండడం వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ అనలేదు ఇంకా నాతోటి అని బాధపడుతూ ఉండడం ఇటువంటివి మంచి లక్షణాలు కౌ ఒకసారి ఒకరికి ఇచ్చిన తరువాత ఇక నేను ఇంత ఇచ్చానని కానీ అంత ఇచ్చానని కానీ ఎక్కువ ఇచ్చానని కానీ అంత అక్కర్లేదా అని కానీ బాధపడవలసినటువంటి లక్షణము ఉండరాదు అంటే ఉండవలసినది ఇచ్చే ముందే ఆలోచించి ఇచ్చిన తర్వాత తృప్తిగా హాయిగా సంతోషంగా ఉండవు అంతేకాని ఇచ్చిన దానికి బాధపడడం నేర్చుకుంటే మనిషి అనేక రకాలుగా అయిపోతాడు కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట తనకి ఎంత కష్టమైనా రాని ఎన్ని ఇబ్బందులైనా కలగని తాను మాత్రం తాను ప్రవర్తించవలసినటువంటి రీతి నుండి కానీ తన యొక్క ఆచారము నుండి కానీ తన యొక్క ధర్మానుష్ఠానము నుండి కానీ జారిపోకుండా నిలబడి ఉ ఉండగలగడం మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి రాముడు కానీ సుగ్రీవుడితో చెలిమి చెయ్యకుండా వాలితో చెలిమి చేసి ఉండి ఉంటే రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ అక్కర్లేదు ఎందుకని అంటే వాలికి రావణాసురుడికి అపవిత్రమైన సంధి ఉంది ఆయన ఏది అనుభవించినా వాలికి ఇవ్వాలి వాలి ఏది అనుభవించినా మళ్ళీ దాన్ని అనుభవించమని రావణుడికి ఇవ్వాలి వాళ్ళిద్దరి మధ్య సంధి అంగీకారం వాళ్ళంటే రావణాసురుడికి చాలా భయం ఎందుకంటే ముప్పుతిప్పలు పెట్టాడు రావణాసురుడిని వాలి చిటిక వేస్తే సీతమ్మని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు కానీ వాళ్ళే దోషం చేసి ఉన్నాడు తన తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా ఉంచుకున్నవాడు అయినప్పుడు అటువంటి దోషంతో ప్రవర్తిస్తున్నవాడితో సంధి చేసుకుని నా భార్యని తెచ్చుకోవడం కన్నా ఇంకా ఇప్పుడున్న కష్టమే కాదు ఇంకా కష్టాలు వచ్చినా ధర్మపథం తప్పన అని వాలిని నిగ్రహించి సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు దానివలన సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి దాని వలన రామచంద్రమూర్తి యొక్క పేరు రాముడి యొక్క కథ లోకంలో శాశ్వతంగా ఉండిపోయింది అందుకంది కౌశల్య వనవాసానికి రాముడు బయలుదేరుతుంటే ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమీనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు అంది రామ ఇంతకాలం నువ్వు ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తూ వచ్చావో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చావో ఆ ధర్మాన్ని నువ్వు తప్పకుండా అట్లాగే పట్టుకో దాన్ని ధైర్యంతో పట్టుకో ఎందుకనంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు ధర్మాచరణ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ కాలం వ్యతిరేకమైనప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నాకు ధర్మం ఏం చేసింది అన్న అనుమానం కలిగినప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకున్న వాడెవరో వాడి పేరు వాడి కథ శాశ్వతముగా నిలబడిపోతుంది యుగాలు దాటిపోయినా వాడి కథ చెప్పుకుంటారు అనడానికి శ్రీరామచంద్రమూర్తి రామాయణ గాథ మనకి ప్రత్యక్ష నిదర్శనాలుగా లోకంలో కనపడుతున్నాయి కాబట్టి ఇన్ని కష్టాలు రానివ్వండి తన పదం నుంచి తాను తప్పకుండా నిలబడగలిగినటువంటి లక్షణము ఎవరికి ఉన్నదో అది చాలా చాలా గొప్ప లక్షణం అంతేకాని కష్టం వచ్చిందనో అవకాశం వచ్చిందనో ధర్మాన్ని త్యాగం చేసేస్తూ ఉండడం అప్పుడు సిద్ధాంతం అన్న మాటకు అర్థమైంది ఏది ఏమైనా కానివ్వండి నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని మాత్రం నేను విడిచిపెట్టకుండా నిలబడతాను అని చెప్పి నిలబడగలగడం గొప్ప నేను నమ్ముకున్న శాస్త్రాన్ని ఆచరిస్తాను ధర్మాచరణం చేస్తాను తప్ప కలిసి వచ్చినప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టను ఇది వదిలిపెడితే కలిసి వస్తుందన్నా వదిలిపెట్టను ఈ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయన్న భావన మనసులో కలిగిన పది మందికి ఆ సమయంలో అనిపించినా అట్లా ఎవరైనా అన్నా నేను ధర్మాన్ని విడిచిపెట్టాను అని ఎంత కష్టం వచ్చినా ధర్మాచరణము మాత్రమే తప్పకుండా చెయ్యగలిగినటువంటి వాడు ఉంటాడే వాడు సమున్నతమైనటువంటి వ్యక్తి ఆయన నిజంగా మెచ్చుకోదగ్గ వ్యక్తి ఎవరా వ్యక్తి ఎవరో కాదు ధర్మరాజు గారే ఎన్ని కష్టాలు వచ్చాయి పన్నెండేళ్ళు అరణ్యవాసం అంటే మాటలా భార్య ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తేవడం అంటే సహనం వహించాడంటే మాటలా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అంటే మాటలా ఇన్ని కష్టాలు పడి కూడా ధర్మాన్ని తప్పకుండా అనుష్ఠించడం ఎంత గొప్ప విషయం తనకెంత కష్టం వచ్చినా ఆయన తాను నడవలసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టలేదు ఒకరికి ఇస్తే ఇచ్చిన దానికి వగవలేదు ఎంత తనకి బాధ కలిగిన అవతల వాళ్ళని నింద చేసి వాళ్ళు నాశనమైపోవాలన్న మాట మాత్రం తాను అనలేదు నిజంగా అటువంటి భావన ఉన్నవాడైతే ఘోషయాత్ర సమయంలో దుర్యోధనుడు ఏమైపోతే నాకేమిటో వదిలియచ్చు కానీ అలా అనలేదు అటువంటి వాడు తనను తానిప్పుడు పొగుడుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు ఎప్పుడు పొగిడినా కృష్ణ పరమాత్మని పొగుడుతాడు పెద్దలని పొగుడుతాడు అందరిలోనూ ఏదో ఒక మంచి గుణాన్ని చూసి ఆ గుణాన్ని ప్రస్తుతి చేస్తాడు వారికి నమస్కారం అంటాడు అంతేకాని అనవసరంగా అదే పనిగా అవతల వాళ్ళల్లో ఏదో ఒక గుణాన్ని చూసి విమర్శించడం అలవాటు లేనివాడు ఎవరి పేరు చెప్పండి ఏదో వాళ్ళల్లో ఉన్న లోపం చెప్పడం వాళ్ళని ఉన్నాం వాళ్ళు మరి చేసిన మంచి పనులు వాళ్ళకున్న మంచి గుణాలు ఒక్కటి కూడా లేవా అంటే నాకు కనపడలేదని అంతే అప్పుడు అంతేకాని అసలు అవతల వారిలో ఒక్క మంచి గుణం లేకుండా ఎలా ఉంటారు తప్పకుండా ఉంటాయి ఏదో మంచి గుణం ఆ లక్షణం నీకుంటే అవతల వారి మంచి గుణం ముందు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది ముందు జ్ఞాపకానికి వస్తే అవతల వారు కాదు మనం శాంతంగా ఉంటాం మనం ప్రశాంతంగా ఉంటాం రెండు కోపం రాకుండా ఉంటుంది అందరితోటి స్నేహభావనతో ఉండగలం అందరితోనూ కపటం లేకుండా ఎంతో ప్రేమ భావనతో ప్రవర్తించగలం అందుకే తనను తాను పొగుడుకోడు అందరినీ పొగుడుతాడు ఎందుకని అంటే అందరి ఎందు మంచిగుండలు కనపడుతూ ఉంటాయి తను తా తనను తాను పొగుడుకోవడం గొప్పకి ఏముంది కనుక అనిపించిన నాడు పొగుడుకోడు అందుకని బలవంతంగా నిగ్రహించుకుని ఇంత గొప్పవాణ్ణి కానీ పొగుడుకోకూడదని బొగ్గపట్టి పొగుడుకోకుండా ఉండడం కాదు పొగుడుకోవడానికి నేను ఎంతటి వాణ్ణిని పొగుడుకోను అని పొగుడుకోకుండా ఉన్నవాడు ఉంటాడే ఆయన గొప్పవాడు నేను ఒక సభకి వెళ్ళాను ఒకప్పుడు వెళితే చాలా లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి ఆయన నా పక్కన కూర్చొని ఉన్నారు ఆయన ఆ రోజు కొన్ని పాటలు పాడాలి ఆయన దగ్గరికి వచ్చి నిర్వాహకులు అన్నారు అయ్యా మీరు కొంచెం మీ వివరాలు ఈయనకి ఇవ్వండి పరిచయంలో చెప్తారు అంటే అన్ని బిరుదులు మీ మీరు చేసినటువంటి మహత్తరమైన విషయాలు మీరు చేసిన గొప్ప గొప్ప కచేరీలు మీ మీరు ఎంతకాలం ఈ కర్ణాటక సంగీతం అభ్యాసం చేశారు ఇవి అందరికీ అంత బాగా తెలియకపోవచ్చు అందుకని ఒక్కసారి మీరు చెప్తే ఈయన రాసుకుని చెప్తాడండి అన్నారు అంటే ఆయన అన్నారు ఏమిడి చెప్తారు నా గురించి నా గురించి చెప్పడానికి అని చెప్పడానికి నాకే ఏమీ తెలియదు ఇంకా నేను మీకేం చెప్పను ఒక్క వాక్యం చెప్పండి చాలు త్యాగరాజస్వామివారి కీర్తనలు శ్యామశాస్త్రి గారి కీర్తనలు దీక్షితారి గారి కీర్తనలు ఈ జన్మలో పాడుకునే అదృష్టాన్ని పొందినటువంటి భాగ్యశాలి అని చెప్పండి చాలు అంతకన్నా ఇంకేం ఒక్కరు ఈయన పేరు ఇది ఈయన అటువంటి వాగ్గేయకారులు అటువంటి మహాపురుషుల యొక్క కీర్తనలు కొన్ని పాడుకోవడానికి జీవితంలో అదృష్టం పొందిన వ్యక్తి అని చెప్పండి అది నాకున్న గొప్ప అదృష్టం అది ఒక్కటే అది వారి కీర్తనలు పాడుకోవడం నా అదృష్టం అంతకన్నా నా గురించి చెప్పడానికి ఏం లేదన్నారు నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందో ఇవి కదా చెప్పింది అనిపించింది కొందరు కొందరి యొక్క పరిస్థితి అట్లా ఉంటుంది ఆ పొగడడాలు పొగిడించుకోవడాలు ఇవన్నీ వాళ్ళు అంత ఇష్టపడరు అది ఎందుచేత అంటే నిస్ యథార్థంగా వాళ్ళల్లో ఒక భావన ఉంటుంది మనం ఎంత వాళ్ళం కనుక ఇవన్నీ కోరుకోవడానికి అది చాలా గొప్ప విషయం కదా అసలు విద్య వలన రావలసిన వినయమే అది కాబట్టి ఇవన్నీ ఉన్నవాడు ధర్మరాజు అటువంటి గుణములు ఎక్కడున్నాయో అక్కడ ధర్మం ఉన్నదని గుర్తు అవే కదా ప్రవర్తనకు మంచి చేసేవి నడవడి కొప్పు చేయు ఆ నడవడి ధర్మం అటువంటి ధర్మరాజుని చూసిన తర్వాత నీకు ఆయన రాజ్యభాగం ఆయనకి ఇచ్చేయాలని నీకు ఎందుకు అనిపించట్లేదయా ఇన్ని మంచి గుణములు కలిగినటువంటి వాడు అటువంటి వాడు కాలంలో ప్రవర్తిస్తున్న కొద్దీ ఆ గుణములు ఆచరణలోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆయన కీర్తి ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది ఆ గుణములు లేకపోతే కాలంలో నడవడి ఏం చేస్తుందంటే పట్టి కిందకి లాగేస్తుంది రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు ఒక ఉడు ఒకటి ఉండేది ఆ ఉడు మూతికి ఏదో తేనె రాస్తే అది ఇంకా ముందు తేనె ఉందనుకునే ఆ తేనె నాకుతూ గోడ నిలువుగా ఎక్కేది బల్లి ఎక్కినట్టు కొంతమంది పిల్లలు చూశారు ఇది బలే ఎక్కుతుందిరా ఈ ఉడుం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే చాలా పెద్ద రాయి ఒకటి దాన్ని తోకి కట్టారు ఆ ఉడుమి ఏం చేసేదంటే నాలుగు అడుగులు ఎక్కేది వెనక తోకకి రాయి ఉంది కదా పెద్ద రాయి నాలుగు అడుగులు ఎక్కేటప్పుడు కింద పడిపోయేది నాలుగు అడుగులు ఎక్క కింద పడిపోను దాని తోకకి రాయి ఉంది అది లాగేస్తోందన్న విషయం దానికి తెలియదు తనని తాను పొగుడుకోవడం అలవాటు పడిపోయినవాడు ఎప్పుడూ తనలో తానే గొప్పతనాన్ని చూసుకోగలిగినవాడు ఎవరిలోనూ గొప్పతనం కల కనపడనివాడు తోకకి రాయి కట్టుకున్నటువంటి ఉడువు లాంటి వాడు పైకి వెక్కగలడు అంటూ ఉండేవారు అట్లా బలహీనమైనటువంటి లక్షణము కాకుండా మంచి లక్షణములు కలిగినటువంటి వాడు జీవితంలో కాలాన్ని గడుపుతున్నప్పుడు ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ప్రవర్తన చేత ఆయన మరింత కీర్తిని సముపార్జించుకుంటాడు ఎందరికో ఆయన ఉపకారం చెయ్యగలిగిన వాడవుతాడు ప్రభావితుల్ని చెయ్యగలిగిన అవుతాడు అటువంటి స్థితిని పొందాలి అంటే ఇటువంటి గుణములు ఉండాలి కదా ధృతరాష్ట్ర మహారాజా అని విదురుడు అంత అందంగా లోపల ధర్మరాజు గురించి మాట్లాడుతూ పైకి అందరూ అలవరుచుకోవలసినటువంటి మంచి గుణములను గురించి ప్రస్తావన చేశాడు ఆయనే అంటాడు వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును దండంబు పరుషదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత అనుడు సప్త వ్యసనముల చనదు తగులా ఇందులో ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి విషయం నిజానికి ఏది అంటే వ్యసనము అన్నమాటే ఎందుకని అంటే మిగిలినవన్నీ కూడా పెద్ద విశేషంగా వర్ణించి చెప్పవలసినవి వివరించి చెప్పవలసినవి కావు వాటి పేరు చెప్పేటప్పటికే వాటి గురించి అందరికీ అర్థమయ్యే విషయాలే అందులో ఉన్నాయి చెప్పవలసినది ఏది అంటే వ్యసనము అన్న మాట గురించే బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి వ్యసనము అన్న పేరు దేనికి వస్తుంది అంటే ఒక్కసారి దీని రుచి చూద్దాం ఒకసారి దీన్ని అనుభవిద్దాం అని ఏ నిషిద్ధ కర్మ ఏది శాస్త్రం వద్దు అని చెప్పిందో అటువంటి దాని జోలికి విడితే నన్ను నేను నిగ్రహించుకోగలను ఏం పర్వాలేదు ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పు చెయ్యను అని తనకి తాను ఎంత సర్ది చెప్పుకొని ఒక్కసారి ఆ తప్పు చేద్దామని ప్రయత్నం చేసినా ఒకసారి ముట్టుకున్న తర్వాత ఒకసారి ఆ తప్పు చేసిన తర్వాత ఇక ఆఖరి ఊపిరి వరకు నువ్వు తప్పించుకోలేవు అది నిన్ను లాగేస్తూనే ఉంటుంది ముట్టుకుంటే ఆ ఆకర్షణ అంతే ఆ అనుభవం ఆ దానివలన కలిగేటటువంటి ఆ లక్షణం ఎంత గొప్పది అంటే అది వ్యసనమైపోతుంది వ్యసనమైపోయిందని గుర్తేమి జీవితంలో అదే అనుష్ఠానంలోకి వచ్చేస్తుంది వలన ఇక ఎంత అపకీర్తి రావాలో మనిషి ఎంత భ్రష్టుడైపోయాలో అంత భ్రష్టుడు అయిపోతాడు వెలది లోకంలో కామము ధర్మము చేత ముడిపడడం కోసమని చెప్పి పరమేశ్వరుడు రెండుగా విభాగం చేశాడు స్త్రీ పురుషులు అని అది ఎక్కడ వరకో అక్కడ వరకే ఆ కామము ధర్మముతో ముడిపడడం కోసం స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అందుకు వివాహ వ్యవస్థ వచ్చింది ఆ వివాహ వ్యవస్థలో తన కామము ఎంతసేపు తన భార్య ఎందు మాత్రమే ఉండాలి నివర్తయ మత్త స్వజనే క్రియతాం మనహ అంటుంది సీతమ్మ తన ధర్మపత్ని ఎందు తనకు అనురక్తి ఉండడం ఎంత మాత్రమూ దోషం కాదు కానీ అదే కామము అన్య స్త్రీ ఎందు కానీ ప్రబలితే పరమ ప్రమాదహేతువు ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అందుకే పరస్త్రీ పరస్త్రీసంగదోషైన బహో మరణంగతా దాని వలన చిట్ట చివరి పర్యవసానం ఏమిటి అంటే అర్ధంతర మరణమే కాబట్టి ధర్మబద్ధము కాని స్త్రీ వ్యసనము జూదంబు ధర్మబద్ధమై సంసారంలో వివాహంలో భార్యాభర్తలుగా ప్రవర్తించడం అనేటటువంటిది ఉదాత్తం ఆమె ధర్మపత్ని ఆమె పక్కన ఉపకరణం లోకంలో వృద్ధిలోకి రావడానికి అది కారణం తప్ప మనసు అన్యమైనటువంటి భావనలతో అన్య స్త్రీల ఎందు ప్రవేశించకుండా ఉండేటట్టుగా నిగ్రహించుకోవడం ఎవరికి వారికి చేత కావాలి అందుకే ఒక మాట అంటుంటారు ఇత్తడి పోసుకు పోసుగుదాగిన మట్టి పిడతలో పోసుకు తాగిన బంగారు పాత్రలో పోసుకు తాగిన వెండి పాత్రలో పోసుకు తాగిన పాయసం మాత్రం ఒక రుచితోనే ఉంటుంది పాయసమే రుచి చూడాలనుకున్నవాడికి తనకి జీవితంలో దొరికిన పాత్ర చాలు పాయసం లభించడానికి ఆ పాత్ర కారణమైంది అంతకన్నా గతి తప్పినవాడికి దాటకూడని గీత దాటిపోయిన వాడికి పాత్ర పాత్రలు అనేకముల ఎందున్న పాయసం తాగాలి తాగుతున్న పాయసం ఒకటే అనేక పాత్రల కోసం ప్రయత్నించడంలో వాడు పతనం అయిపోతాడు ఇంతకన్నా చెప్పడం నాకు సాధ్యం కాదు కాబట్టి వెలది ధర్మబద్ధము కానీ స్త్రీ సంబంధము జూదంబు ఇక దాని గురించి చెప్పడానికి ఏముంటుంది దాని గురించి వర్ణించడానికి ఏముంటుంది అందరికీ తెలుసున్న విషయాలే పానంబు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి స్థిమితం తప్పిపోయేటట్టు స్పృహపోయేటట్టు ఆలోచన పోయేటట్టు వికృతమైన ఆలోచనలు వచ్చేటట్టు వెర్రికేకలు వేసేటట్టు మురుగుడు కాలవ పక్కన పడిపోయాడో రహదారి మీద పడిపోయాడో ఎండలో పడిపోయాడో ఎక్కడ పడిపోయాడో భార్యాబిడ్డలు ఏమి ఏడుస్తున్నారో ఇంటి దగ్గర ఎవరు ఎదురు చూస్తున్నారో తల్లో తండ్రో ఎవరు ఎదురు చూస్తున్నారో తెలియకుండా తూలుతూ తేలుతూ ఇంటికెళ్ళి తలుపు కొట్టి తన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న భార్య అన్నం తిందో లేదో కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించడం ఏమిటి రాక్షసు చూసినట్టు పిల్లలు చూసి భయపడి బెంగ పెట్టుకొని తలుపు చాట్న గోడచాట్న నక్కడమేమిటి ఏమిటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనిషి ఎందు కొంతకాలం పాటు కల్పించగలిగి మనిషిని రాక్షసుండి చేయగలిగిన పదార్థాన్ని డబ్బిచ్చి కొనుక్కుని సేవించడం అంటే అది లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను అన్నది వ్యసనం కాకపోతే ఏమవుతుంది కాబట్టి పానంబు వేట వేట అంటే ఏదో అరణ్యంలోకి వెళ్ళి ప్రాణుల్ని చంపాలని అనుకోక్కర్లేదు పూర్వం అంటే ఎందుకు వెళ్ళేవారు అంటే రాజులు క్రూర మృగాల సంఖ్య పెరిగిపోతే సాధుమృగాల్ని వీళ్ళల్లోకి వచ్చి చంపేస్తుంటే క్రూర మృగముల సంఖ్య తగ్గించడానికి వెళ్ళేవారు వాళ్ళకి ఆ సమర్థత ఉండేది కాబట్టి ఇప్పుడు వేట అంటే బహుశా ఏమని అన్వయం చేయవలసి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఎవరినో బాధ పెట్టి దాని సంతోషపడుతున్నాడు ఓ మాట అన్నాం ఆయన బాధపడ్డాడు అనుకోండి సంతోషం అవతల వారు బాధపడితే తాను సంతోషపడుతూ ఉండడం అవతల వారు చిన్నపిల్లాడు వాడిని ఏదో చేయడం వాడు బాధపడుతుంటే వాడు ఏడుస్తుంటే ఈయన సంతోషిస్తూ ఉండడం అది క్రమంగా ఏమవుతుందంటే అలా నిలబడతాడు చెట్టు కొమ్మ విరిచేస్తాడు ఆకు తుంపేస్తాడు ఓ మొగ్గ గిల్లేస్తాడు ఎందుకు అంటే ఏదో ఒకటి గిల్లెయ్యాలి ఏదో ఒకటి కొరికేయాలి ఏదో ఒకటి నాశనం చేసేయాలి నలిపేయాలి పాడు చేసేయాలి తొక్కేయాలి లేకపోతే ఆ రహదారి మీద నించుని ఏమిటో కాలుతో రాళ్ళు అన్నీ ఉంటాడు ఎందుకది అది అది అలా వెళ్ళడంలో ఎవరికైనా తగిలితే అంటే ఏమిటో అలా తంతు ఉంటాడు లేకపోతే అన్నీ పీకుతూ ఉంటాడు తుంపుతూ ఉంటాడు లేకపోతే ఎవరినో ఏదో అంటుంటాడు ఎవరి గురించో ప్రస్తావన చేసి వాళ్ళని ఏదో నింద చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడూ ఎవరినో తక్కువ చేయాలి ఏదో హింస చేస్తూ ఉండాలి ఆ హింస చేస్తే కానీ సంతోషం ఉండదు అది ఎంత ప్రమాదకరమైన మనస్తత్వం ఇతరుడు సంతోషపడితే తాను సంతోషించడం ఇతరుల సంతోషం చూసి తాను సంతోషించగలగడం మనిషిగా బ్రతుకుతున్నాడు అనడానికి గుర్తు అంతేకాని ఇతరుని బాధ పెట్టి ఇతరులు బాధపడుతుంటే తాను సంతోషించడం పైశాచికమైనటువంటి లక్షణం ఎవరికి వారు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అటువంటిది మనసులో ఉన్న ఎంత జాగ్రత్తగా తొలగించేసుకోవాలో తప్ప అటువంటి వాటిని కించిత్ కూడా పెంచి పోషించరాదు అటువంటి నీతిని మనకి నీ విదురుడు చెప్తున్నాడు కాబట్టి పలుకు ప్రలదనంబును మాట ఎందు కాఠిన్యం ఆ మాట మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు పరమ కఠినంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు మంచి విషయమే మాట్లాడినా అందులో కూడా అక్కర్లేని కాఠిన్యాన్నో అక్కర్లేని విషయాన్నో ఎత్తి పట్టుకుని అల్లరి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు లోకంలో రకరకాల పోకడలు ఉంటాయి అందులో పలుకు ప్రలదనంబు అస్తమానం మాట చాలా కఠినంగా ఉండడం రేపు మీ అందరూ ఎనిమిది గంటలకు వస్తారని నేను అనుకుంటున్నాను మనందరం కలిసి రేపు ఈ మంచి పని చేద్దాం అండం వేరు రేపు మీ అందరూ ఎనిమిది గంటలకు వస్తారని నమ్ముతున్నాను కానీ అందరూ వస్తారని నాకు నమ్మకం లేదు ఎందుకంటే పది అయిన తర్వాత నేను దీనివల్ల రాలైపోయాను దానివల్ల రాలైపోయాను అని చెప్పేసి నాకు అక్కడి నుంచి చెప్తే నేను ఒక్కడిని ఈ పని చేయడానికి వచ్చి చేసేస్తానని మాత్రం మీరు అందరు అనుకోవద్దు మీలో వచ్చేవాళ్ళు ఎవరో రాని వాళ్ళు ఎవరో ఇప్పుడే చెప్పేసేయండి ఆ తర్వాత నేను అన్నానని మీరు బాధపడే ఉపయోగం లేదు అని అసలు మాట్లాడడంలోనే కాఠిన్యం అది ఏమిటో కొంత కొంతమంది ఒకే విషయాన్ని ఒకరు చెప్తే అబ్బాయి ఎంత బాగా చెప్పారనిపిస్తుంది ఎంత మెత్తగా చక్కగా చెప్తారు ఒక్కొక్కడు చాలా మెత్తటి విషయాన్ని అంత కఠినంగా చెప్తాడు ఆ మాట ఎందు కాఠిన్యము అలవాటు ఉండకూడదు మాట ఇచ్చినటువంటి గొప్ప వరం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్యను తప్ప మాట అన్నది ఎవరికీ లేదు లేనప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఆ మాటల చేత ఎంతమందితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుని ఉండాలి అందుకని పలుకు ప్రలదనంబును దండంబు పరుశోధనము తప్పు చేస్తే పెద్దలు శిక్షిస్తారు ఎందుకని అంటే ఆ శిక్ష వలన ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా ఉంటాడు అని మనం కూడా చూస్తుంటాం కదా సమాజంలో ఏదైనా నేరం చేస్తే న్యాయస్థానం శిక్ష వేస్తుంది ఎందుకని అంటే అతను అటువంటి నేరం చేయకుండా ఉండాలి అని అతనిలో ఒక మార్పు రావాలి అరేరే ఇంత శిక్ష పడిందే ఇంకెప్పుడు నేను ఇటువంటి దోషం చేయకూడదు అనేటటువంటి భావన కలగాలన్న ఉద్దేశ్యంతో వేసింది అందుకే పరిస్థితులను గమనించి ఇంత శిక్షయే వేస్తున్నాం అంటారు అది నేరము కన్నా శిక్ష చాలా పెద్దదైపోయింది అనుకోండి అప్పుడు అవతల వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరుకుతనం మనిషిలో ఒక రకమైనటువంటి ఉద్వేగం పగ ఇటువంటివి పెరుగుతాయి అందుకే ఎప్పుడూ కూడా శిక్ష అనేటటువంటిది చేసిన నేరాన్ని నేరము యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వెయ్యవలసి ఉంటుంది తప్ప తద్భిన్నంగా ఉండడానికి వీళ్ళదు సుమా అడు విధురుడు కాబట్టి దండంబు పరుశోధనము సొమ్ము వమ్ము చేత చేతిలో ద్రవ్యం ఉంది ఆ ద్రవ్యాన్ని ఉపయోగించు దాన్ని ఖర్చు పెట్టవలసిందే ద్రవ్యాన్ని ఖర్చు పెడితేనే కదా ఏదైనా ప్రయోజనం సిద్ధించేది ఖర్చు పెట్టవలసిందే మనిషి తనకి తాను ఖర్చు పెట్టుకోవలసిన దానికన్నా చాలా తక్కువగా ఖర్చు పెట్టుకొని తన కోసం తాను ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు తాను ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంతకన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసిన వాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు అది వాళ్ళకందవలసింది ఈయన తినీసాడు కాబట్టి సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము సేత ఏ ప్రయోజనం లేకుండా నిష్కారణంగా సొమ్ము నిరర్ధకంగా ఖర్చు చేసేడు అంటే అదొక వ్యసనం అదేదో వీపు మీద కొట్టేసినట్టు జేబులో యాభై రూపాయలుంటే ఇక ఒళ్ళు తెలియని స్థితి ఎంత అహంకారం అది అయిపోవాలి అవి అయిపోయే వరకు కూర్చోలేడు ఏదో ఒకటి అవసరం ఉన్నా లేకపోయినా విడిపోయి ఏదో ఒకటి చేసి అలా యాభై రూపాయలు అవి అయిపోయాయి అమ్మాయ రోగం తగ్గిపోయిన వాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఆ డబ్బులు అయిపోగానే ఎంత ప్రశాంతంగా ఉంటాడు అదొక వ్యసనం అదేమిటి ఇవాళ నీకేం అవసరం లేకపోవచ్చు రేపేమైనా అవసరం రావచ్చు కదా ఇప్పుడు నీకేం అవసరం లేదు అంత హఠాత్తుగాను ఒక జైబులో పెట్టేసుకొని వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేసి వచ్చేయలసినంత అవసరం ఏముంది ఉంచు రేపేమైనా అవసరం ఉంటే వాడుకో అట్లా కాదు ఇవాళ ఉన్నాయి పది రూపాయలు ఉండడానికి వీల్లేదు దాన్ని ఖర్చు పెట్టేయలసిందే అది మంచి పద్ధతి కాదు సుమా అట్లా మనిషి బ్రతకకూడదు సుమా అని చెప్తున్నాడు విదురుడు కాబట్టి సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము సేత అది అలా అలవాటు దుబారా అంటారు చూడండి ఊరికే అవసరమైన దానికన్నా ఎక్కువగా ఏది చేసినా దోషమే ఇది ఈ మధ్య కాలంలో ఈ పోకడ విమర్శించాలన్నది నా ఉద్దేశ్యం కాదు కానీ ఎక్కడ ఎక్కువ బాగా కనపడుతోంది అంటే ఒక్క వివాహం జరిగితే రెండు వందల రకాలైనటువంటి పదార్థములను వండించి పెట్టడం రెండు వందల పదార్థములతో భోజనం చేసేవాడు ఈ లోకంలో ఎవరూ ఉండడు భోజనం అనేటటువంటిది కడుపు నిండడానికి సాత్విక పదార్థాలతో చక్కగా ఎలా పెట్టాలో అలా పెడితే చాలు అంతేకాని నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని ఇటువంటి అనవసరపు ప్రదర్శనల కోసం ఖర్చు పెట్టడం చాలా దారుణమైన విషయం కదా రెండు వందల ఆధారవులు వండించి పెట్టడం ఏమిటి తాను పళ్ళని చేతితో పట్టుకుని ఈ రెండు వందలు ఏమీ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి తను ఏం తినచ్చు నిర్ణయించుకోవడానికి ఒకటో పొయ్యి దగ్గర నుంచి రెండు వందల పొయ్యి వరకు లేకపోతే గిన్నె వరకు తిరిగి తిరిగి వచ్చాక నాకు అది నచ్చింది ఎక్కడుందంటే నూట డెబ్భై మూడో గిన్నె ముప్పై ఆరో గిన్నె ఇరవై పొయ్య తను తాగుదామనుకున్న రసానికి ఇంకా ఎంత దూరం మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి ఈ లోగా నిలబడ్డ వాళ్ళు ఎవరి చెయ్యో తగిలి తన చేతిలో పళ్ళేం కింద కదా ఇన్ని ఆలోచించి వాడు తిరిగి తెచ్చుకొని తినడానికి వాడికి రెండున్నర గంటలు మూడు గంటలో వాడికి సమయము వృధా ఇన్ని పెట్టాడో గుర్తుండదు తిరగలేని వాడు తను తినవలసింది వదిలేస్తాడు అక్కర్లేని ఎదురుకుండా ఏది కనపడితే అది తినేస్తాడు ఆఖరికి మిగిలిపోయింది ఏం చేయాలి ఆకలితో ఉన్నవాళ్ళు అన్నం కోసం ఆర్తితో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు ఇదంతా పట్టుకెళ్ళి పెంటపోకులో పొయ్యడం అనేటటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయం ఇవి సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత భోజనం పెట్టద్దు అని ఇవ్వరు అందరూ పెట్టు కానీ భోజనం పెట్టేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి అంతేగాని భోజనం చేయడానికి అన్ని ఆధారలతో ఎవరూ తినరు ఎందుకు దాని విషయంలో అంత పట్టింపు దేనికి అంత మరీ అర్థం లేనటువంటి ఆ ప్రదర్శన ఏమిటి అటువంటివి లేకుండా ఉండడం ఆ సొమ్ము పెళ్లి చేసుకోవడానికి కష్టపడుతున్న వేరొక వ్యక్తి సహాయానికి నువ్వు అందించగలిగితే ఆ కదా అలాగని నిన్నేమి మరీ ఆ చాలా నిరాడంబరంగా చేసేసుకోమని కూడా చెప్పట్లేదు భోజనం ఎలా అలా పెట్టు పోనీ నీ కూతురు పెళ్లి నీ కొడుకు పెళ్ళి పెట్టాలని ఉంది పెట్టు అది మంచిదే కానీ రెండు వందలు ఎందుకు అన్నొద్దు తగ్గించు భోజనం ఎలా పెడతావో అలా పెట్టు ఈ ద్రవ్యం ఉందే ఈ ద్రవ్యం పట్టుకెళ్ళి అన్నం లేక ఉన్న వాళ్ళకి వాళ్ళు తింటారు ఈ ద్రవ్యం పట్టుకెళ్ళి పెళ్ళి అవక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి నిశ్చయమయ్యి కళ్యాణ మంటపంలో ఎలా చేసుకోవాలి అని అద్దె కట్టలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పాపం ఉపకారం చేయి వాళ్ళు నిలబడతారు అంతేకాని నిష్ప్రయోజనముగా సొమ్ము ఖర్చు పెట్టడం అనేటటువంటి అలవాటు ఒకసారి చేసేసుకుంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది అది నిన్ను లాగేస్తుంది ఒకసారి లాగేసాక ఇంకా చేసేది ఏముండదు సముద్రపు టొడ్డున జాగ్రత్తగా నువ్వు ఉన్నంతసేపే సముద్రం నా కాళ్ళు కడుగుతోంది కదా అని అహంకరించి సముద్రం ఇంత గొప్పదైనా వచ్చి నా కాళ్ళు కడుగుతోందని ఒక్క పది అడుగులు ముందుకు వెళ్ళిపోయావో ఒకసారి కెరటం లాగిందా ఇక వెనక్కి రావడం నీ చేతిలో లేదు ముందుకు వెళ్లకుండా ఉండడమే నీ చేతిలో ఉంది ముందే ముందుకు వెళ్లకుండా ఉంటే వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం సముద్రాన్ని తక్కువ అంచనా వేసి ఒక్క పది అడుగులు ముందుకు వెళ్ళిపోయావా శాశ్వతంగా అందులోకి వెళ్ళిపోతావు వ్యసనం కూడా అంతే నేను ఊంచుకోగలను అనుకుని పది అడుగులు వేసావా లాగేస్తుంది కాదని వెనక్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నావా క్షేమంగా భద్రంగా ఉంటాం ఆ వ్యసనములే ఈ ఏడు రకాలుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తస్మా వాటి జోలికి వెళ్ళకూడదు స్మా ఇవన్నీ ఉన్నవాళ్ళే పాడవుతున్నారు వాళ్ళు పాడవకూడదని మంచి మాటగా చెప్తున్నవాడు మహానుభావుడు వీధుడు అది అప్పటికి కాదు ఇప్పటికి కాదు ఎప్పటికీ లోకం తెలుసుకుని ఆచరించవలసినటువంటి సుభాషితం అందుకే వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రదనంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత అనెడు సప్త వ్యసనముల చనదు తవులా ఈ ఏడు వ్యసనములను ఎవ్వరూ కూడా అలవాటు చేసుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మహానుభావుడైనటువంటి విదురుడు చెప్పిన మాట మంచి మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి కొంచెం కఠినంగా ఉన్నా అవి మంచి మాటలు అయినప్పుడు అందులో ఉన్న సారాన్ని తీసుకునే ప్రయత్నం చేయడమే ఎప్పుడూ మంచిది బాదంకాయ ఎప్పుడూ గట్టిగా ఉంటుంది బాదం కాయని గట్టిగా దేని పెట్టో కొడితే అప్పుడు లోపల ఉన్నటువంటి పప్పు తింటే మాత్రం శరీరానికి చాలా రోగ నిరోధక శక్తి వస్తుంది మంచి మాట కొంచెం కఠినంగా ఉన్నట్టు ఉంటుంది కానీ దాన్ని కాదు పరిగణించవలసింది ఏది పరిగణనలోకి తీసుకోవాలి అంటే లోపల నిక్షిప్తం చేయబడినటువంటి సారభూతమైన విశేషాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకని అటువంటి మనస్థితిలో మనం దాన్ని స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి వ్యసనములకు మనం బానిసలు కాకుండా ఆ వ్యసనములకు బలి కాకుండా మనని మనం రక్షించుకొని ఉత్తమ పదంలో ప్రయాణం చేసేటటువంటి సమస్త విభూతులు అనుగ్రహింపబడుగాక అని ప్రార్థన చేసి నమస్కరిద్దాం స్వస్తి